నానన్న నమస్తే కారం నమస్తే మొన్ననే చెప్పినాం ఆవకాయ గాటు నానన్న నాటు గడ్డం పెంచినాక మంచి నాటు కొడుతున్నావు అన్నాను అప్పుడేమో బయోటెక్ స్టూడెంట్ లెక్క ఉంటుంటివి ఇప్పుడేమో మొత్తం ఇచ్చి పడేస్తా అన్నట్టు నువ్వు ఎందుకన్న అట్లా ఫెయ్యని ఎందుకు మారుస్తున్నావు ఒక్కొక్కసారి మరి సినిమాకి తగ్గట్టుగా మారాలి కదా ఇది ఇది ఈ సినిమాలో కాదు ఇది నెక్స్ట్ సినిమా దసరా కోసం నేనేమనుకున్నా అంటే ఈ సినిమా ఆల్రెడీ హీట్ అవుతుంది హీట్ అయినాక మళ్ళా మొత్తం నున్నగా ఒరిగించుకుంటావేమో అనుకున్నా నువ్వు అలాంటి కమిట్ అవుతు డేంజర్ మొక్కుగూరు ఉన్నదేమో ఫుడ్ టెంట్కి వెళ్ళాక అనుకుంటున్నాను ఫుడ్ టెంట్కి వెళ్ళి తీస్తారు కదా ఏం మొక్కుకోవాల మొక్కుకుంటే మా ప్రొడ్యూసర్లు మునిగిపోతారు నేను అంటున్నాను గిట్టగానే గుణి చేయించానంటే దసరా టీం అంతా మలయాళ కుట్టియం మనకు రాదు భాష హిందీ మే బాత్ కరేగా నహీ ఉత్నా సాహస్ నహీ కర్తే మే దోనో సన్నాసి హే బూడిద రాల్తది మే బి లోకల్ హైదరాబాద్ కా హిందీ ఉర్దూ మిస్ కు హోతా హే ఆఫ్కా మలయాళి హిందీ పూరా కిచడి కిచడి హోతా హే హో రహా హే మేరా సర్ కే అందర్ బి नारियल पानी में आइंस मिला के फीने जैसा रहती है नारियल पानी पे माइंड मिला के पीने के जैसा रहता है అంతే కదా అవును టెంకాయలు ఎక్కువ తాగుతారా మీరు అట్లనే ఉన్నావు గుండ్రంగ గైస్ డ్రింక్ లాట్ ఆఫ్ కోకోనట్ వాటర్ బికాజ్ యు ఆర్ ఆల్సో రౌండ్ ఇట్ ఫేస్ రౌండర్ కా దట్స్ వాట్ గుండ్రతి ముఖం కోల ముక్కు సామన సాయ అన్నట్టే ఉన్నావు వి డ్రింక్ లాట్స్ ఆఫ్ నారియల్ పానీ వి లవ్ ఇట్ కేరళ వి హావ్ ఇట్ లాట్ నో కేరళ అంటేనే అదే గుర్తొస్తుంది లీలల పడవల మీద ఒకడ కొబ్బరి చెట్లకు అవి అవే నూనె చేసుకుంటారు కదా నూనె నేనేమో ఇంగ్లీష్ లా గాడ్ ఆఫ్ ఏజెస్ దేవుడు నిన్ను రక్షించుగాక అన్నట్టు నేను మధ్యలో ట్రాన్స్లేట్ థ్యాంక్స్ కు సార్ నా భాషను ట్రాన్స్లేట్ నా రెమ్యునరేషన్ అయితే అడగరు కదా మీరు లేదు అడగను బాగానే ఇచ్చారు నాకు అవును కుట్టి చూస్తేనేమో అట్లున్నది మళ్ళీ చాలా గ్యాప్ ఎందుకు ఇస్తున్నది అంట అంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు నాట్ గ్యాప్ వై ఆర్ యు గివింగ్ సో మచ్ ఆఫ్ గ్యాప్ ఫర్ ఎవరీ ఫిల్మ్ ట్రాన్స్లేటర్ It is not planned at all, you know. Whenever I hear a good script, I pick it up. I think I'm a little choosier now, maybe. Everything doesn't excite me very fast. So probably because of that, the delays. Me translate, na? Yeah, he's like very nice. No, his expression. Yeah, I'm thinking, yeah, this whole interview will be. దానికి ఓకే థ్యాంక్స్ కు తప్ప నాకేం వద్దు సార్ అయితే మీరు ఫోన్ చేసిరంట కదా సార్ ఆయనకు బన్వర్ సార్ కు కరెక్ట్ కు చెప్పిండా ఒకటి తగ్గింది నాని అన్నడా ఒకటి తక్కువ అనలేదు పది నెంబర్లు ఇచ్చిండా తొమ్మిది ఇచ్చిండా ముందు పది ఇచ్చాడు మళ్ళీ తనతోనే మీరు చెప్పండి అంటే నేను తనకి మెసేజ్ పెట్టాను తనకి కథ బాగా నచ్చేసి వీడియో కాల్ కాదు ఆడియో కాలే ఏమంటున్నది ముందు 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 తప్పకుండా నేను ఎప్పుడు వినొచ్చు ఏంటి అని అడిగింది విన్న తర్వాత నేనే చేస్తాను అంది అట్లా ఇద్దరికి అంటే లీల రెండే ఆస్కారాలు ఉన్నాయి మీదేమో పెద్దది ఈ రెండు కలిపితే సుందరాంగుని లీల అన్నట్టు అయింది ఈ సినిమాలు అదే కదా ఇంకా డైరెక్టర్ చాలా లేత ఊదు అందరికన్నా మీరు కూడా నౌకి వదిలేసి వచ్చిరంట కదా సినిమా ఫీలింగ్ లకు కొట్టుడే ఏక్ బార్ దో బార్ తీన్ బార్ అయింది కదా ఇప్పుడు మీతో చేస్తుందంటే పెద్ద టాస్కే కదా సార్ అయ్యా ఎందుకు ఎందుకంటే ఆల్రెడీగా మంచి పొజిషన్ రుణాలతో చేస్తుందంటే కొంచెం టాస్కే ఉంటుంది కదా లేదు యాక్చువల్గా టాస్క్ కాదు హ్యాపీ దగ్గరకు పోయినాక మంచిగా అనిపించింది ఫస్ట్ బుగులు పట్టిండ్రా ఏం పడలేదు అంటే దగ్గరికి వెళ్ళక ముందు కూడా మంచిగా అనిపించింది దగ్గరికి వెళ్ళక ఇంకా మంచిగా అనిపించింది
జర అంటే డిసిషన్లు తీసుకున్నట్లా సారు ఉంటాడు ఒక్కడే అన్నట్టు, నేను ఒక్కడిని నా ఇంట వస్తున్నారా మీరు అన్నట్టే ఉంటాడు కదా. అప్పుడు బుగులు పట్టలేవాను నాని సార్, ఎప్పుడైనా డిసిషన్లు అట్లా ఉంటాయి కదా, ఎవరన్నా ఏమని అనుకుని నేను అనుకున్నా చెప్పేస్తున్నా అంటాడు కదా ఎప్పుడైనా. మళ్ళీ సినిమాలు కూడా డైలాగు చెప్తే ఇది మారుస్తాడా ఏమని బుగులు పట్టినా, చెప్పింది చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టే కోపం డిస్కస్ చేసుకునే వాళ్ళు అంతే. అంటే నీ సినిమాల ఫస్ట్ నుంచి కూడా అది ఏంటిది తెలుగునే ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తావు, మెంటల్ దిమాకాన్ని ముందు పెట్టినావుల మాదిలి అని పెట్టినావు, అది మనం ఆలోకించరు అదే అని మళ్ళీ పెట్టినావు. మళ్ళీ రెండోదేమో ఏకదము అదేంటి సంస్కృతం లైఫ్ అయింది, బ్రోచే వారెవరురా అన్న నోరు తిరగక బ్రోచర్ అన్న ముందుగా అదైతే గ్రాంధికమే. మళ్ళీ ఇది కూడా తెలుగు, ఎందుకట్లా మళ్ళా తెలుగు మీద అంబా సిలిండర్ అయినావా? తెలుగులోనే కదా తెలుగు టైటిల్స్ పెట్టుకుంటే ఏముంది, ఇంకా నేను ఫస్ట్ సినిమాకి నేను తెలుగు టైటిల్ పెట్టాలని బాధపడుతుంటా అప్పుడప్పుడు సగమే పెట్టాను. అదే అందులో టైటిల్ ఒకటే కాకుండా సామాన్లు కూడా ఎక్కువనే ఉంటాయి వెనుక ఫోన్టి, ఏంటి ఓ రీలు దింపుతావు వెనుక ఫోన్టి ఇంకా సామాన్లు పడేస్తావు, ఒకటి ఉంటే బుగులు పడతావా? టైటిల్ వెనకాలనా అంటే కొంచెం ఆ వరల్డ్ తెలుస్తుందని చెప్పి అంతే. ఒకసారి టైటిల్ చూడంగానే వచ్చేసరికి అసలు ఏంటి కొంచెం చిన్న ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ప్రోమో సాంగ్ కూడా చూసినది, అది ఎట్లా అనుకోవచ్చా సార్ శగవీర్ అని కాదు, దానికి ఏంటి ఆ లిరిక్ కనెక్షన్ ఏంటనేది సినిమా చూస్తారు నాకు. అంటే మాకు అందులో పులిగూర బాగా కలిపి రేమంట అని మళ్ళీ హీరోయిన్ అన్న దేశవాళి పులిగూర బాగా కలిపి పులి పులిహోర దేశవాళి పులిహోర అంటే శ్రేష్టకరమైన అదే పొద్దున్నే నైవేద్యం పెట్టి మనం కొంచెం తింటాం, అది కొంచెం నెయ్యి మంచి ఫల్లీలు ఇలాతికాయలు అన్నీ ఉంటాయి అందులో. ఆయన యాక్చువల్గా చెంగుచాడు చెగువర కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సినిమాలో. అదే సుందరానికి అంటే ఇప్పుడు అంటే సుందరానికి అంటే ఆడికే ఫుల్ స్టాఫ్ అయిపోయింది, ఫుల్ స్టాఫ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాం కదా. అదే కామ పెట్టి చిన్న సుక్క పెట్టిండ్రు రెండు పెట్టిండ్రు కదా, అసలు ఏంటిది సుందరానికి అనేది బాగా ఉన్నది అందరికి, అసలు ఏమవుతుంది మళ్ళీ ఇళ్ళల్లో చూస్తే టైలర్ టీజర్లలో చూస్తేనేమో ఉత్తకత నేనా సుందరం అంటున్నారు, లగ్గం వచ్చిదేనా లగ్గమైనాక అదే అది చూడాలి ఇంకా ఇప్పుడే ఇప్పుడే చెప్పలేము చెప్పలేము అంటే జరగతా లేకపోతే మేము రాసేసుకుంటాం కదా. మీరు రాసేసుకున్నాం ఏదో మీరు రాస్తుంటే ఓకే హ్యాపీ. ఇప్పుడు ఎట్లున్నది అంటే జర్ర లైన్ ఇస్తే చాలు ఫ్రాస్ ఆఫ్ పెద్దగా రాసేసుకుంటాం, అంతకుముందు సుందరం అనగానే తొందర అంటారు ఇది ఏం లేదు ఆడికే కట్ చేసిండ్రు, అది మీరన్నా చెప్పుకుంటారు ఒక లైన్ అర్థం కాకుండా చెప్పుకుంటారు.